పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతానికి పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు పుష్ప సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాక ఎప్పుడో డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా మానియా ఇంకా జనాల్లో కనిపిస్తూనే ఉంది సామి సామి అంటావా మావా ఊహు అంటావా అనే పాటలు జనం వినిపిస్తూనే ఉన్నాయి అయితే తాజాగా అల్లు అర్జున్కి సన్మానం జరిగింది ఆ వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది ఆ సందర్భంగా ఆయనకు సన్మానం జరిగింది ఈ సన్మాన కార్యక్రమం శనివారం పార్క్ హయాత్ హోటల్లో ఘనంగా జరిగిందని తెలుస్తోంది ఈ సన్మాన కార్యక్రమం అల్లు స్నేహారెడ్డి అయిన తండ్రి డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని సమాచారం అయితే ఇక సన్మాన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ హరిశంకర్ క్రీష్ గుణశేఖర్లు హాజరయ్యారు ఇక ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ అల్లు అర్జున్ని ని గజమాలతో సత్కరించారు ఇక పుష్ప సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి పుష్ప టూ పైనే ఉంది ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి సుకుమార్ సహా ఆయన రచయితల బృందం ఈ సినిమా కోసం బౌండ్ స్క్రిప్ట్ను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు ఏప్రిల్ చివరి వారం అంటే ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి షూటింగ్ ప్రారంభించాలని సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది మరో టీం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లోని వివిధ ప్రాంతాల్లో లొకేషన్ సర్చ్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది ఇక అలాగే ఆర్టిస్టుల డేట్స్ కోసం వారితో సమన్వయం చేసుకుంటున్నారని తెలుస్తోంది ఎందుకంటే పుష్ప టూ సహా తలపతి విజయ్ వంశీవైటిపల్లి సినిమాల కోసం రష్మిక తన డేట్స్ సర్చ్బారు చేయాల్సి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ సహా యునైటెడ్ స్టేట్స్ మినహా పుష్ప సూపర్ హిట్ గా నిలిచింది